హలో బ్యూటిఫుల్ పీపుల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో వైజాగ్. అసలు వైజాగ్ అంటేనే ఒక అద్భుతం కదా. ఇలాంటి అద్భుతమైన సిటీలో ఇంకొక అద్భుతం ఉంది. అదేంటంటే 3 డిఫరెంట్ రిలీజియస్ ప్లేసెస్ ఒకే చోట ఉన్నాయి, టెంపుల్, మసీద్ అండ్ చర్చ్. ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆర్ యూ రెడీ? కమ్ విత్ మీ. ఫస్ట్ మనం ఇప్పుడు చూపించబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఒక కొండ మీద ఉంది, దాన్ని శృంగమణి కొండ అని అంటారు. పైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలి. ఈ టెంపుల్కి సుమారుగా 100,000 మంది సంవత్సరానికి దర్శించుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు టెంపుల్ పైన ఉన్నాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో గుడిలోకి వెళ్ళే ముందు చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆపోజిట్ కొండ ఏదైతే ఉందో అది సాగర్ దుర్గా టెంపుల్. కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది. మనం చర్చ్ చూడబోతున్నాం. అదేంటంటే ఈ చర్చ్ పేరు రాజ్ హిల్ చర్చ్. ఈ చర్చ్కి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కొండని రాజ్ హిల్ అని అంటారు. ఇప్పుడు మీకు చూపించబోయే 3 హిల్స్లో ఈ హిల్ హైయెస్ట్ పీక్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ చర్చ్ 18th century కట్టారు. సో ఇప్పుడు మనం ఈ చర్చ్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇప్పుడు మన సెకండ్ రిలీజియస్ స్పాట్లో ఉన్నాం. ఇది చర్చ్ అనమాట. దీన్ని రాజ్ హిల్ చర్చ్ అంటారు. ఎందుకంటే ఈ కొండని రాజ్ హిల్ అంటారు కాబట్టి దీన్ని రాజ్ హిల్ చర్చ్ అంటారు. ఇది 18th century ఈ చర్చ్ని నిర్మించారు. అలాగే ఇది ఇక్కడ ఉన్న 3 కొండల్లో ఇది ఎత్తైన కొండ అనమాట, ఈ రాజ్ హిల్ అనేది. సో ఇప్పుడు ఈ చర్చ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇప్పుడు ఈ కొండగుడి పైనుంచి చూస్తే కనుక ఇక్కడ మీరు పోర్ట్ చూడొచ్చు. ఒక సైడ్ అంతా పోర్ట్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ మన వైజాగ్ సిటీ కనిపిస్తుంది. ఇప్పుడు నౌ మూవింగ్ ఆన్ టు ది థర్డ్ డైరెక్షన్ అండ్ దిస్ ఈస్ ది థర్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో చూస్తే మీరు పోర్ట్ చూడొచ్చు, అలాగే బీచ్ చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా థర్డ్ రిలీజియస్ స్పాట్కి వచ్చాం. దీన్ని దర్గకొండ అంటారు. ఇది 17th century ముందే ఇది ఇక్కడ ఉంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 1971 ఇండో పాకిస్తాన్ వార్ ఈ దేవుడు వల్లే గరిచామని చెప్పి ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు. అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే, ఈ మసీద్ స్పెషాలిటీ ఏంటంటే, ముస్లిమ్స్తో పాటు హిందువులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. సో నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది ఓల్డ్ 1 టౌన్ ఏరియా ఆఫ్ విశాఖపట్నం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 టౌన్ అంతా కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద సెంట్ లాషెస్ స్కూల్.
అండ్ ఇంకొక పక్క మనం చూడొచ్చు విశాఖపట్నం పోర్ట్ చూడొచ్చు. చాలా మంది కంటైనర్స్ అవి ఉన్నాయి. ఎక్సలెంట్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి, వన్ టౌన్ ఏరియా అండ్ పోర్ట్. చూసారుగా వైజాగ్లో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశాన్ని, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలని మీ ముందుకు తీసుకొస్తుంది హలో వైజాగ్. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.